subscribe button to subscribe to our channel. Press the bell icon on the YouTube app and never miss another update. వెల్కమ్ టు కౌటిల్య. ఈరోజు మనం డిసెంబర్ 9th కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో దానికంటే ముందు నిన్న 2 క్వశ్చన్స్ ఇచ్చాము, దానికి సంబంధించిన ఆన్సర్స్ చూద్దాం. భారతదేశంలో ఎకరం యూనిట్గా రైతులకు పెట్టుబడి సాయం చేస్తున్న రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. నిజానికి ఈ తరహా మనకు ఓకే పథకాన్ని ప్రారంభించిన తొలి రాష్ట్రం కూడా తెలంగాణ. అండ్ మరి మనకి ప్రపంచ వాణిజ్య సంస్థ ఉంది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది రైతులకిచ్చే సబ్సిడీ పైన కొంచెం పరిమితులు విధిస్తూ ఉంటుంది, క్యాప్ అని అంటాం ఇంగ్లీష్లో. ఓకే, ద డబ్ల్యూటీఓ ఇంపోజెస్ క్యాప్ ఆన్ ద సబ్సిడీ దట్ ఈజ్ గివెన్ టు ద ఫార్మర్స్. అయితే ఆ రైతులకిచ్చే సబ్సిడీ తగ్గించడం వల్ల మరి వస్తువుల ధరలు పెరుగుతూ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మనం ఒక వరి ఉత్పత్తికి 100 రూపాయలు వెచ్చించామనుకుందాం. ఇందులో గవర్నమెంట్ 20 రూపీస్ ఆర్థిక సాయం రైతుకు చేసింది అంటే రైతు పెట్టుబడి వ్యయం కేవలం 80 రూపాయలు మాత్రమే అని అర్థం. 80 రూపాయలు అయింది కాబట్టి ఆ విధంగా మార్కెట్లో కూడా ప్రైసెస్ తగ్గిపోతాయి. 100 రూపాయలు పెట్టుబడి అయినప్పుడు దాని ప్రైస్ మార్కెట్లో ఎంత లేదన్నా 140-150 వరకు ఉండొచ్చు. మరి ఇప్పుడు అట్లా కాకుండా 80 రూపీస్కు తగ్గిపోయింది కాబట్టి పెట్టుబడి, దాని కాస్ట్ 110 ఓకే అరౌండ్ 100 నుంచి 110 వరకు ఉండొచ్చు. అంటే రైతుకు సబ్సిడీ ఇవ్వడం వల్ల ధరలను కూడా నియంత్రించవచ్చు. అయితే ఆ సబ్సిడీకి కొంచెం డబ్ల్యూటీఓ నిబంధనలు అడ్డు వస్తాయి కాబట్టి డబ్ల్యూటీఓ నిబంధనలు మనకు అడ్డు రాకుండా ఉండడం కోసం ప్రత్యామ్నాయంగా ఎంచుకున్న విధానమే రైతు పెట్టుబడి విధానము, రైతులకు ఇన్వెస్ట్మెంట్ సాయం చేసే విధానము. దీనివల్ల 2 రకాల ప్రయోజనాలు ఉంటాయని మనం చెప్పొచ్చు. ఏంటా ప్రయోజనాలు అంటే, యాక్చువల్గా రైతులకు పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ సాయం చేయొచ్చు. అంటే వాళ్ళు ఓకే వాళ్ళ వ్యవసాయం చేయడానికి కావాల్సిన ఉపకరణాలన్నిటికీ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడము ఒకటి, లేదు అని అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచడం రెండోది. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందే ప్రతి రైతు గవర్నమెంట్ ప్రతి పంటకు సంబంధించి ముందుగానే మినిమం సపోర్ట్ ప్రైస్ కనీసం మద్దతు ధరని ప్రకటిస్తుంది. అంటే మార్కెట్లో అంతకన్నా తక్కువ ధర వచ్చినప్పుడు రైతులు మార్కెట్లో అమ్మకుండా నేరుగా ప్రభుత్వానికి అమ్మే అవకాశం ఉంటుంది, దాన్నే మనం మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం. అగ్రికల్చర్ సీజన్కు ముందే ప్రకటిస్తుంది. దాదాపుగా 24 రకాల పంటలకు ప్రస్తుతం మద్దతు ధర అందుబాటులో ఉంది. మరి ఈ మద్దతు ధరను కూడా గవర్నమెంట్ మంచి ధరని ఇవ్వచ్చు, కానీ మద్దతు ధర ఇచ్చినప్పుడు మార్కెట్లో ఆ ధాన్యాల లేదా ఆ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మరింతగా పెరుగుతాయి. పెరిగితే సామాన్యుడు పేదవాడు కొనలేడు. సో అది నివారించాలంటే ఏకైక మార్గం రైతులకు పెట్టుబడి సాయం చేయడం. రైతులకు పెట్టుబడి సాయం చేయడం వల్ల ధరలు కూడా అదుపులోకి వస్తాయి, నియంత్రణలోకి వస్తాయి. రెండోది డబ్ల్యూటీఓ నిబంధనల నుంచి మనం బయటపడవచ్చు. ఈ రెండు అంశాల్లో సానుకూలత ఉండడంతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పద్ధతిని ఎంచుకుంది. ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని అవలంబించింది, అట్లాగే భారత ప్రభుత్వం కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది పిఎం కిసాన్ పేరుతోటి. అట్లాగే ఒరిస్సాలోని కాలియా ప్రభుత్వం కూడా
దీన్ని ఒరిస్సాలో ఒరిస్సా ప్రభుత్వం కూడా కాలియా అనే పేరుతో దీన్ని అమలు చేస్తూ ఉంది. ఈ విధంగా భారతదేశంలో ఎకరం యూనిట్గా రైతుకు పెట్టుబడి సాయం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. నెక్స్ట్, ఒక మెగా ఫుడ్ బార్ ఏర్పాటు చేసిన గరిష్టంగా ప్రభుత్వం ఎంత మొత్తం ఇస్తుందంటే ₹50 కోట్లు ఇస్తుంది. మరి మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి రైతులకు. మరి 51 ఎకరాల్లో మినిమంగా వీటిని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ మెగా ఫుడ్ పార్క్ వల్ల ప్రాసెసింగ్ అనేది బాగా జరగడం వల్ల రైతులకు గరిష్ట ప్రయోజనం అందుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 42 మెగా ఫుడ్ పార్క్ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వగా దాదాపుగా 14 వరకు మరి ఏర్పాటు అయ్యి ఫంక్షనింగ్లో ఉన్నాయి. నెక్స్ట్, ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. అండ్ ఓకే, ఇది నా ఎస్ఎడ్ఐ ఉండడం మూలంగా మనకి కరెంట్ అఫైర్స్ అన్న అంశాలు పెద్దగా ఉండవు జనరల్గా, బట్ స్టిల్ ఓకే క్యాండిడేట్స్కి చిన్న పాయింట్ కూడా మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో మనం ఓకే తీసుకుని వచ్చాము. సో ఇరాన్లో రష్యా పెట్టుబడులు పెట్టబోతుంది. సో అమెరికా ఆంక్షలతో సతమతం అవుతున్న ఇరాన్ దేశంలో రష్యా $5 బిలియన్ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. సో 2015లో ఇరాన్ అండ్ P5+1 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. సో నిజం చెప్పాలి అని అంటే ఇరాన్ అనేది అణ్వాయుధాలను ఓకే తయారు చేస్తుంది అన్నది అమెరికా ఆరోపణ. ఓకే, యురేనియం నిల్వలతో అణ్వాయుధాలను తయారు చేస్తుందన్నది అమెరికా ఆరోపణ. అందుకోసమనే అంతర్జాతీయ అణు శక్తి సంస్థ IAEA అని అంటాం, IAEA ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ, దీని హెడ్ క్వార్టర్ మనకు వియన్నాలో ఉంది. ఈ సంస్థ అధికారులను ఇరాన్లోకి అనుమతించాలి. అనుమతించినప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు నిజంగా ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసే స్థాయిలో యురేనియంను స్టాక్ చేసిందా, నిల్వ చేసిందా లేదా అనేది చెక్ చేయడానికి. కానీ ఇరాన్ అనుమతించలేదు. మాది ఒక సావరీన్ కంట్రీ, ఒక సార్వభౌమ దేశం పైన వేరే బయట వాళ్ళ పెత్తనం ఎలా ఉంటుందని నిరాకరించింది. దీనిపైన 2015కు ముందు ఇరాన్లో పెద్ద ఎత్తున ఆంక్షలు ఉండేవి, ఆంక్షలు తర్వాత తొలగించారు. దీనికి కారణం ఏంటంటే ఇరాన్ IAEA అధికారులను అనుమతించింది. అలా వెళ్ళిన IAEA అధికారులు మరి ఇరాన్ ఏ విధంగానూ అణ్వాయుధాలను తయారు చేసే స్థాయిలో యురేనియంను స్టాక్ చేయలేదు అని తేల్చి చెప్పింది. దీంతో ఇరాన్ పైన అన్ని రకాల ఆంక్షలు ఎత్తివేశారు. మరి ఇరాన్ IAEA అధికారులను అనుమతించడానికి కారణం ఏంటంటే ఇరాన్కు P5+1 కంట్రీస్కు మధ్య జరిగిన ఒక అగ్రిమెంట్. సో ఈ అగ్రిమెంట్ మూలంగా ఇరాన్ IAEA అధికారులను అనుమతించింది తన దేశంలోకి. అప్పటి నుంచి అది కొనసాగుతూనే ఉంది. మరి భారతదేశానికి దీనివల్ల ప్రయోజనం కూడా దక్కింది. ఇరాన్ పైన ఎప్పుడైతే 2015 తర్వాత ఆంక్షలు ఎత్తివేశారో భారతదేశం చాహాబర్ పోర్టును అభివృద్ధి చేయడం కోసం భారీ ఎత్తున నిధులను వెచ్చించింది. సో ఇప్పుడు ఇది మనం భారతదేశం ఓకే దక్షిణ భారతదేశం చూశాను. మనకు కోస్టల్ బెల్ట్ మొత్తం దక్షిణ భారతదేశంలోనే ఉంది. సో మనకి ఇక్కడ పాకిస్తాన్ పైన ఇటుగా ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. అట్లాగే ఇటు దూరంగా మనకు ఇరాన్ ఉంటుంది. ఇరాన్లో ఈ చహబర్ పోర్టు ఉంటే భారతదేశం నేరుగా బొంబాయికి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్కు భారతదేశం ఆహార ధాన్యాల సహాయం చేస్తూ ఉంది. ఇప్పుడు భారతదేశానికి పాకిస్తాన్ మార్గం గుండా వెళ్ళడం అన్నది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. భారత్ పాకిస్తాన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కొంచెం విభేదాలు రావడం మూలంగా అది ఇబ్బందిగా ఉంది. కాబట్టి భారతదేశం ఇరాన్ నుంచి మనం ఆఫ్ఘనిస్తాన్కి ఆహార ధాన్యాలను సరఫరా చేస్తుంది. చహబర్ పోర్టును అందుకే భారత్ డెవలప్ చేసింది. సో భారతదేశం నుంచి చహబర్ పోర్టు నుంచి ఆఫ్ఘనిస్తాన్కు ఈ ఆహార ధాన్యాలు వెళ్తాయి. అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళడం కోసం ఒక ఫ్రెండ్షిప్ డ్యామ్ను కూడా నిర్మించారు. ఈ విధంగా భారతదేశానికి ఇరాన్ పైన ఆంక్షలు ఎత్తివేయడం వల్ల ప్రయోజనం కలిగింది. అట్లాగే మన ఇంపోర్ట్స్ని కూడా ఇరాన్ నుంచి తీసుకునే అవకాశం మనకు దక్కింది. అదొక ప్రయోజనం. రెండో ప్రయోజనం ఏంటి అంటే మనకు సౌదీ అరేబియా కానీ ఇతరేతర వెనిజులా లాంటి దేశాలు కానీ మన రూపాయల్ని తీసుకొని మనకు పెట్రోల్ అనేది ఇవ్వరు. ఇరాన్ ఒకే ఒక దేశం, భారతదేశ కరెన్సీని తీసుకొని రూపాయి ఇచ్చే దేశం అదొక్కటి మాత్రమే. అయితే ఓకే ఎప్పుడైతే ఇరాన్పై ఆంక్షలు ఎత్తివేశారో ఈ విధంగా భారత్ లాభపడింది, లబ్ధి పడింది. మరి చహబర్ పోర్టును డెవలప్ చేసింది, రూపాయి మన భారతదేశ రూపాయిని వెచ్చించి పెట్రోల్ కూడా కొనుక్కుంది.
అయితే ఇటీవలి కాలంలో ట్రంప్ ప్రభుత్వం మళ్లీ ఇరాన్ పైన ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలోనే భారతదేశం కూడా ఇరాన్ నుంచి ఇప్పుడు పెట్రోల్ కొనుక్కోవడం లేదు. అందుకనే మనం మీరు చూడవచ్చు పెట్రోల్ ప్రైసెస్ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే మనకు విదేశీ మారక ద్రవ్యం కావాలి. మనం సౌదీ అరేబియా నుంచి పెట్రోల్ కొనాలంటే దినార్లు కావాలి మనకి, లేదా డాలర్లు కావాలి మనకి. సో ఆ దినాలను డాలర్లను మనకు ఎలా వస్తాయంటే మన గూడ్స్ని వాళ్ళకి అమ్మాలి. మనం ఇప్పుడు పూర్తి స్థాయిలో మన గూడ్స్ను వాళ్ళకి అమ్మే పరిస్థితులలో లేం. అలా అమ్మడం ద్వారా మనం పూర్తి స్థాయి విదేశీ మారక నిల్వల్ని సంపాదించే పరిస్థితులలో లేం. ఆ ఇబ్బంది ఇప్పుడు మనము చూస్తూ ఉన్నాము. సో ఈ విధంగా ఇరాన్ దేశం పైన ఓకే అమెరికా ఆంక్షల నేపథ్యంలో అక్కడ ఇరాన్లో ఆర్థిక మాంద్యం అనేది నెలకొంది. మరి ఇప్పుడు దీన్ని అధిగమించడానికి రష్యా $5 బిలియన్ ఓకే పెట్టుబడులను పెడుతుంది. మరి రష్యా ఇరాన్లో ఇలా పెట్టుబడులు పెట్టడం వల్ల ఇరాన్లో మనకు పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి, పెట్టుబడులు చమురు రంగంలో కూడా పెట్టాలని యోచిస్తున్నారు. కాబట్టి ఉద్యోగాలు వస్తాయి, ఆర్థిక వృద్ధి ఉంటుంది, క్రమంగా ఆర్థిక అభివృద్ధి దిశగా ఆ దేశం వెళుతూ ఉంది. సో ఇది మనకి మరోసారి ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసే పరిస్థితిగా కూడా మనం చెప్పొచ్చు. ప్రచ్ఛన్న యుద్ధము అని అంటే సో నేరుగా కాకుండా ఇట్లా వైరల్ పార్టీస్ ద్వారా జరిగే యుద్ధాలన్నమాట. అమెరికా రష్యా మధ్య దాదాపుగా 1945లో ప్రారంభమై 1995 వరకు ఇది కొనసాగింది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇన్ కేస్ ఇండియా అనేది రష్యాకు క్లోజ్గా ఉన్నప్పుడు పాకిస్తాన్ అమెరికాకు క్లోజ్గా ఉంటుంది. ఇప్పుడు రష్యా భారత్కు అండదండగా ఉంటే అమెరికా పాకిస్తాన్కు అండదండగా ఉంటుంది. ఈ విధంగా ప్రచ్ఛన్న యుద్ధం అనేది నేరుగా యుద్ధంలోకి దిగకుండా వైరి పక్షాల ద్వారా యుద్ధంలోకి దిగే పరిస్థితినే మనము కోల్డ్ వార్ లేదా ప్రచ్ఛన్న యుద్ధం అని అంటాం. సో ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి పరిస్థితి ఇరాన్ నేపథ్యంలో ఉంది అని చెప్పొచ్చు. ఒకవైపు అమెరికా ఇరాన్ పైన ఆంక్షలు విధిస్తే మరోవైపు రష్యా దానికి వెన్నుదన్నుగా నిలిచే ఒక ప్రక్రియ, ఇదే ప్రచ్ఛన్న యుద్ధంగా చెప్పొచ్చు. నెక్స్ట్ ఆర్థిక అంశాలు, ఆర్థిక వ్యవస్థపై రఘురామ్ రాజన్ ఆందోళన. సో నిజానికి ప్రత్యక్షంగా ఇది ఆబ్జెక్టివ్ టైప్లో అడిగే ఆస్కారం అనేది లేదు, బట్ ఇది మనము అనలైటికల్ ఇష్యూస్ లేదా ఆబ్జెక్టివ్ టైప్ టెస్టుల్లో కూడా అప్పుడప్పుడు అనలైటికల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అండ్ అట్లాగే డిస్క్రిప్టివ్ టైప్ గ్రూప్ 1 మెయిన్స్ కానీ సివిల్స్ మెయిన్స్ కానీ అట్లాంటి వాటిల్లో మనకి ఈ కాన్సెప్ట్ అనేది బాగా ఇంపార్టెంట్. సో దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. సో వృద్ధికి మాంద్యానికి మధ్య ఆర్థిక వ్యవస్థ కొనసాగుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ దారుణంగా పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. సో ఇక్కడ మనం అనలైజ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక వ్యవస్థలో మనకు గృహరంగం ఉంటుంది. సో ఓకే ఇది ఒక స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ నేర్చుకున్నప్పుడు మనం ఎకానమీలో ఎలాంటి క్వశ్చన్ అయినా ఫేస్ చేయొచ్చు చాలా కాన్ఫిడెంట్గా. ఇది గృహరంగం ఉంటుంది. అట్లాగే మనకు వ్యవస్థాపన రంగం ఉంటుంది. అట్లాగే మూడోది ప్రభుత్వం. ఇట్లా ఇంకా మనకు బ్యాంకింగ్ వ్యవస్థ, క్యాపిటల్ మార్కెట్ అంత డీప్గా ఇప్పుడు వెళ్ళట్లేదు నేను. విదేశీ సంస్థలు లేదా విదేశాలు, మన దేశం ఇదంతా అయితే విదేశాలు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి అంటే వ్యవస్థాపనలు ఎక్కువ వచ్చేటట్టు చూడాలి. ఫర్మ్స్ అంటాం, కంపెనీస్ ఎక్కువగా రావాలి. ఎక్కువగా వ్యవస్థాపనలు వచ్చినప్పుడు గృహరంగంలో వాళ్ళకి ఎక్కువగా ఉద్యోగాలు వస్తాయి. గృహరంగంలోని వాళ్లకు ఉద్యోగాలు ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు ఈ వ్యవస్థాపనలు సృష్టించే వస్తు సేవల్ని ఎక్కువగా కొనుక్కుంటారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. ఇది కామన్ ప్రిన్సిపల్ అన్నమాట. సో గృహరంగం బాగా ఉంటే వ్యవస్థాపన రంగం కూడా బాగుంటుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ రఘురామ్ రాజన్ ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం మొన్న కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించింది, అంటే వ్యవస్థలకు ఉపయోగపడింది. అట్లాగే ఆటోమొబైల్ సెక్టార్ రంగాలకు చాలా రాయితీలు ప్రకటించింది, అంటే వ్యవస్థాపనలకు ప్రయోజనం చేకూర్చింది. అయినా సరే ఆర్థిక వ్యవస్థ గాడిన పడలేదు అని చెప్తున్నారు. దీనికి కారణం ఆయన ఏం చెప్తున్నారంటే గృహరంగానికి మీరేం చేశారు, ఇక్కడ మీరు ధరలు తగ్గించినంత మాత్రమే సరిపోదు, గృహరంగానికి వాళ్ళ పర్చేసింగ్ పవర్ పెంచాలి, వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచాలి అని చెప్తున్నారు. కొనుగోలు శక్తి ఎందుకు పెంచాలి అంటే ఇప్పుడు 10 లక్షల కారు
6 లక్షలకే లభిస్తుంది అని అనుకుంటే గృహరంగంలో వాళ్ళు వెళ్ళి కొనరు. వాళ్ళు కొనగలిగే ఆర్థిక స్తోమత ఉన్నప్పుడే ఓకే మనకు ఉపయోగపడుతుంది అంటారు. కేవలం మీరు 10 లక్షలు లభించే కారు ట్యాక్స్ అన్ని తీసేసి కేవలం 6 లక్షలకు అమ్మినంత మాత్రాన డిమాండ్ పెరగదు. వాడికి 10 లక్షల కారుని 6 లక్షలకు అమ్మి అలాగే గృహరంగంలోని వాడి కెపాసిటీ కూడా 6 లక్షలు వచ్చేలా పెరగాలి, వాని ఆదాయం పెరగాలి. ఒకవైపు ధరలు తగ్గాలి, మరోవైపు ఆదాయం పెరగాలి, అప్పుడు ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది అన్న ఒక మెసేజ్ని రఘురామరాజన్ ఇచ్చారు. మనకు అనలిటికల్గా క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఈ క్రింది వానిలో ఏ చర్య సబబుగా ఉంటుంది, రైట్? ఓకే, గృహరంగం కొనుగోలు శక్తిని పెంచడం, వ్యవస్థాపన రంగాల్లో ధరలను తగ్గించడం, ఇట్లా. సో రెండు కూడా ఉపయోగపడతాయి, కానీ ముఖ్యమైనది ఏంది? గృహరంగం. సో ఇప్పుడు రఘురామరాజన్ చెప్తుంది గృహరంగంలోనే ప్రాబ్లం ఉంది, గృహరంగం మనకి వాళ్ళ కెపాసిటీ రావట్లేదు, వాళ్ళకు కొనుగోలు శక్తి పెరగట్లేదు, వాళ్ళకి డబ్బులు రావట్లేదు, ఏదో ఒక రూపంగా వాళ్ళకి డబ్బులు అందజేయండి. ఎట్లా అందజేయాలి? MGNREGA పథకాన్ని విస్తరించండి, లేదా ఇంకా ఏదైనా స్కీములు లాంచ్ చేసి డైరెక్ట్గా వాళ్ళకి డబ్బులు చేతికి ఇవ్వండి. వాళ్ళకు డబ్బులు చేతికి వచ్చినప్పుడు వాళ్ళే ఆటోమేటిక్గా వస్తువులు కొంటారు. వస్తువులు కొన్నప్పుడు డిమాండ్ పెరుగుతుంది వస్తువులకి. వస్తువులకు డిమాండ్ పెరగంగానే ఎంబడే వ్యవస్థాపనలు కూడా కొత్త వాళ్లకు ఉద్యోగాలు ఇస్తాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడుతుంది అని చెప్తున్నారు. సో మరి ఓకే, అధికారాలన్నీ పిఎంఓ వద్ద కేంద్రీకృతమయ్యాయని ఇండియా టుడేకు ఇచ్చిన ఒక వ్యాసంలో రాశారు. సో నిర్ణయాలన్నీ ప్రధానమంత్రి కార్యాలయంలోనే తీసుకుంటున్నారు, మంత్రులకు స్వేచ్ఛ లేదు, వాళ్ళు అనుకున్న స్థాయిలో పనిచేయట్లేదు, అట్లాగే ఆర్థిక నిపుణులు కూడా వాళ్ళు కూడా పిఎంఓ కార్యాలయం చెప్పినట్టుగా చేస్తున్నారు, కానీ స్వతంత్రంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు, ఇది దేశానికి అంత మంచిది కాదు, డెమోక్రటిక్ సెటప్లో ఇది సరైంది కాదు అని చెప్పి ఆయన చెప్పారు. అట్లాగే 2024 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ $5 ట్రిలియన్ స్థాయికి తీసుకెళ్లాలంటే ప్రతి సంవత్సరం 8 నుంచి 9% స్థిరమైన వృద్ధి సాధించినప్పుడే వీలుంటుందని ఆయన విశ్లేషించారు. మరి ఇది ఎస్ఏలో నేరుగా రాదక పాయింట్ అని చెప్పొచ్చు, రైట్? మీరు ఎస్ఏ ప్రజెంట్ చేసేటప్పుడు మనకి 2019-20 బడ్జెట్లో మన జూలై 4 నాడు అట్లా ప్రవేశపెట్టారు దీన్ని ఎన్నికల మూలంగా. కాబట్టి ఆ బడ్జెట్లో స్పష్టంగా ఏం పేర్కొన్నారు లక్ష్యం అంటే భారతదేశం 2024 నాటికి $5 ట్రిలియన్ స్థాయికి ఎదగాలి, 350 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలి అని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి ఈ లక్ష్యంగా మనము చేరాలంటే ఏం చేయాలి అన్నప్పుడు మీరు పాయింట్స్ ప్రజెంట్ చేసేటప్పుడు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ కోట్ చేయొచ్చు, ఏం చేయాలో ఆయన చెప్పారు ఇక్కడ. లైక్ ఫర్ ఎగ్జామ్, అండ్ అట్లాగే ఇంకా ఏం ప్రాబ్లం చెప్పారు ఆయన అంటే నిరుద్యోగం పెరుగుతుందని, ఇలాగే ఎక్కువ కాలం నిరుద్యోగం పెరిగితే అండ్ ఈ యూత్ అనేది ధర్నాలకు దిగడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ప్రభుత్వానికి ఆయన చెప్పారు. సో మూలధనం సమకూర్చాలి, క్యాపిటల్. సో క్యాపిటల్ సమకూర్చాలి అని అంటే సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం, రహదారులను నిర్మించడం, లేదంటే ప్రాజెక్టులు చేపట్టడం, దీని ద్వారా క్యాపిటల్ అనమాట, అది మూలధనం. మూలధనం పెరిగినప్పుడు, మూలధన వ్యయం పెరిగినప్పుడు కొత్తగా ఉద్యోగాలు వస్తాయి, ఉత్పత్తులు పెరుగుతాయి, ఉత్పత్తులు పెంచుకోవడం కోసం కొత్త మందిని తీసుకోవాల్సి వస్తుంది, కొత్త మందికి ఉద్యోగాలు వచ్చినప్పుడు నిరుద్యోగం తగ్గిపోతుంది, పేదరికం తగ్గిపోతుంది, ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుంది. అండ్ భూ కార్మిక రంగాల్లో సంస్కరణలు చేపట్టడం ద్వారా వృద్ధితో పాటు పెట్టుబడులను కూడా ప్రోత్సహించాలని చెప్పారు. అట్లాగే దేశీయ సామర్థ్యాన్ని పెంచడానికి భారత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలి. సో ఫారిన్ టెక్నాలజీ మనకు రావాలి, మనం ఫారిన్ గూడ్స్ కొనకుండా ఫారిన్ టెక్నాలజీని మనం ఓకే తీసుకోవడం ద్వారా, ఆ టెక్నాలజీతోటి భారతదేశంలోనే వస్తువులను తయారు చేయడం ద్వారా మనకు ఉపాధి లభిస్తుంది అన్నది రఘురామరాజన్ చెప్పారు. సో ఈ విధంగా ఒక విశ్లేషణాత్మకంగా మనం ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ శాస్త్ర సాంకేతిక అంశాలు. సో ప్రాజెక్ట్ నేత్రాకు కేంద్రం ₹33 కోట్లు మంజూరు చేసింది. సో ఈ మేరకు బిల్లును లోక్సభ ఆమోదించింది. సో నేత్ర అనేది ఒక అబ్రివేషన్, దీనికి ఎక్స్పెన్స్ ఓకే ఫుల్ ఫామ్ చూస్తే కన్నా నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్ అండ్ అనాలసిస్, ఈ ఓకే దానికి సంక్షిప్త రూపమే నేత్ర. రోదసి శకలాలు ఇతర ప్రమాదాల నుంచి ఉపగ్రహాలను రక్షించుకోవడానికి ఇస్రో ఈ ప్రాజెక్ట్ చేపట్టనుంది. సో మన స్పేస్ డెబ్రిస్ అని అంటాం, ఎలా అయితే ఇళ్లల్లో చెత్త పేరుకుపోతుందో చాలా దేశాలు మనకు ఉపగ్రహాలను ప్రయోగించడం, భారతదేశం కూడా ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా ఇవన్నీ కూడా మనకు ఒక డెబ్రిస్గా చెత్తగా మారాయి. వీటిని ఈ ప్రమాదాల నుంచి ఉపగ్రహాలను రక్షించుకోవడం అనేది ముఖ్యమైన లక్ష్యము, నేత్ర ప్రాజెక్ట్ వెనుక ముఖ్యమైన లక్ష్యం ఇదే. కాబట్టి
త్వరలో ఇస్రో చేపట్టబోయే నేత్ర ప్రాజెక్టు ముఖ్యమైన లక్ష్యమేంది? వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? ఇది మాత్రమే క్వశ్చన్. ఎంత అమౌంట్ దీనికి గవర్నమెంట్ ఇస్తుంది అన్నది మాత్రము, ఎంత మాత్రమో ఇంపార్టెంట్ కాదు. మనకు లక్ష్యాలే ఇంపార్టెంట్, అమౌంట్స్ ఇంపార్టెంట్ కాదు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి. సో ఇది దీనికి సంబంధించింది. అండ్ పర్యావరణం, చక్రాల రీసైక్లింగ్లో ప్రమాణాలు పాటించిన 19 రాష్ట్రాలు. చక్రాల రీసైక్లింగ్ అని అంటే లైక్ టైర్స్ అన్నమాట. మనకి టైర్లని ఎలా పెడితే అలా తగలబెట్టకూడదు, దానివల్ల పర్యావరణానికి పెద్ద కీడు జరుగుతుంది. అందుకే మనకి దానికి సంబంధించి టైర్ పైరోలైసిస్ అని ఒక విధానం ఉంది. ఆ పద్ధతిలోనే ప్రతి రాష్ట్రం టైర్లను, వాడిన టైర్లను మనం వాటిని ఒక డిస్మాంటిల్ చేయాల్సి ఉంటుంది. సో వాహన చక్రాలను రీసైక్లింగ్ చేయడంలో 19 రాష్ట్రాలు సరైన ప్రమాణాలు పాటించడం లేదని మనకు ఓకే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఓకే పేర్కొంది, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. సో ఈ సాంకేతిక విధానాన్ని టైర్ పైరోలైసిస్ అంటారు. ఆక్సిజన్ ఏమాత్రం లేకుండా ఈ రీసైక్లింగ్ చేస్తారు. దాదాపు 250 డిగ్రీల నుంచి 300 డిగ్రీల మధ్య ఆ ఉష్ణాన్ని కల్పించడం ద్వారా ఇది పర్యావరణానికి ఏమాత్రం హాని కలగకుండా ఈ టైర్లను అనేవి రీసైకిల్ చేస్తారు. కానీ ఆ మేరకు ప్రమాణాలు పాటించకుండా ప్రస్తుతం టైర్ పైరోలైసిస్ అనేది చేస్తున్నారు. మనకి ఇది ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే టైర్ పైరోలైసిస్ అంటే ఏంటి అని గతంలో అడిగారు. ఓకే, సో ఎన్ని రాష్ట్రాలు పాటించడం లేదని అది ముఖ్యం కాదు. మనకు టైర్ పైరోలైసిస్ అంటే ఏంటి, ఓకే, వాట్ ఈస్ టైర్ పైరోలైసిస్ అంటే ఇట్ ఈస్ ద డిస్మాంట్లింగ్ ఆర్ రీసైక్లింగ్ ఆఫ్ ద టైర్స్ అన్న ఆప్షన్ మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్రీడాంశాలు, కోహ్లీ ఓకే మనకు ఈరోజు డిసెంబర్ 9 న్యూస్ డిస్కస్ చేస్తున్నాం. డిసెంబర్ 8 నాడు మనకి భారత్ వెస్టిండీస్ మధ్య కేరళలో మనకి తిరువనంతపురంలో 2020 మ్యాచ్ జరిగింది. ఈ 2020 మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. ఓడిపోయిందా గెలిచిందా అన్న విషయం మనకి ఎగ్జామ్లో రాదు, కానీ ఇక్కడ రికార్డు ఉంది. 2020 పోటీల్లో అత్యధిక పరుగుల రికార్డును భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సొంతం చేసుకున్నాడు. 74 మ్యాచ్ల్లో ఆయన 2563 పరుగులు ఉన్నాడు. సో ఆయనకు జస్ట్ ఒక్క రన్ వెనుక ఉన్నారు ఓకే రోహిత్ శర్మ. ఆ తర్వాత స్థానంలో భారత్ జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తను ఉన్నాడు. 103 మ్యాచ్లో 2562 పరుగులు చేశాడు. సో ఓకే, నెక్స్ట్ మరొక 2020 మ్యాచ్ కూడా జరగబోతుంది మనకు. అండ్ దాంట్లో ఇద్దరిట్లో ఎవరు ఎక్కువగా నిలబడతారో చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ఏడాది మనకు 2020 వరల్డ్ కప్ కూడా ఉంది. సో దానికి సంబంధించి అప్పుడు ఈ రికార్డ్స్ అన్ని చాలా కీలకమవుతాయి. సో నెక్స్ట్ ఓకే, ఈరోజు ఒకే ఒక క్వశ్చన్ ఉంది. ఇరాన్తో P5+1 కంట్రీలు దేశాలు ఒప్పందం చేసుకున్నాయని నేను చెప్పాను మన రన్నింగ్ మ్యాటర్ అప్పుడు. సో ఆ P5+1 దేశాలు అంటే ఏవి? ఓకే, దీనికి ఆన్సర్ రేపటి క్లాస్లో ఓకే ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.